మరి కొండక మాటల గ్రామము శేషయ్య గారిపల్లి. నేను బీసీ బీసీ మహిళను. మేము రజకులం సార్. మాకు ఏ ఆదరణ లేదు. ఏమన్నా ఇస్తామన్నా కూడా గన్మెన్లు ఉంటారు కదా, యాభై ఇండ్లకు ఒక గన్మెన్ వస్తాడు, మా పైన గన్నులు ఎత్తుకొని వస్తారు. వాళ్ళని ఎప్పుడు ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కాలా? మాకు ఏ ఆదరణ లేదు సార్. ఆ గన్మెన్ ఎప్పుడు తీసేస్తారు? ఆ గన్మెన్ అందరినీ ఒక్కసారి కాల్ చేయాల మా లోకేష్ సార్. సార్ మా అమ్మగారు సార్. నన్ను పూర్తి చేయను, ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఒక్క నిమిషం. తల్లి ప్రజల్ని కాల్చుతాం, బాబాయ్ని గొడ్డలతో చంపుతాం, చిన్నపిల్లల చేత కోడి కట్టితో పొడిపించుకుంటాం, అది మా ఇల్లు కాదు తల్లి, అది జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు. బాబు గారు ఎప్పుడు ఫ్యాక్షనిజానికి దూరం ఉండాలి. అసలు రాయలసీమలో ఈరోజు ఫ్యాక్షనిజమే లేదంటే దానికి కారణం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు. ఈరోజు రాయలసీమలో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అమ్మ మీరు రజకులు, రజకులకి మిమ్మల్ని కాపాడడానికి ఆనాడు ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా రజకులకు ఒక కళ ఉండేది, కౌన్సిల్లో ఒకసారి ఎవరో ఒకరు అడుగు పెట్టాలి. ఆ చరిత్ర మేము రాశాం. అదే దువ్వాపు రామారావు గారికి, రజకైన వ్యక్తికి, ఆయనకి ఎమ్మెల్సీ కూడా ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అది మాకున్న చిత్తశుద్ధి. మిమ్మల్ని అడుగుతున్నానమ్మా, రజకులకి, నాయ బ్రాహ్మణులకి, ఇతర ఉప కులాలకి జగన్మోహన్ రెడ్డి కూడా హామీ ఇచ్చాడు మిమ్మల్ని ఎమ్మెల్సీ చేస్తానని. మొన్నటితో చివరి రౌండ్ కూడా అయిపోయింది, ఒక్కరికి ఇవ్వాల అవకాశం ఇవ్వాల. సో మాయ మాటలు చెప్పి తప్పించుకునే వాళ్ళం కాదు తల్లి, చిత్తశుద్ధితో మేము పనిచేస్తాం. రజకులకి ఆనాడు వాషింగ్ మెషిన్లు కూడా ఇచ్చాం తల్లి, అంటే గ్రామంలో అందరు బట్టలు వాషింగ్ మెషిన్ ద్వారా ఉతికి మళ్ళీ ఇస్త్రీ చేసి వాళ్ళకి ఇచ్చేదానికి ఇచ్చాం. ఇంకా అయన్ బాక్స్ కూడా ఇచ్చాం. ఇవన్నీ చేశాం, కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను పాదయాత్రలో నడుస్తుంటే ఒక రజక సోదరు వచ్చి అన్నాడు, వాషింగ్ మెషిన్ ఇచ్చారు బాగుంది, కానీ వాషింగ్ మెషిన్ ఎక్కువ వాడితే కరెంటు బిల్లు కూడా పెరిగింది, దానివల్ల స్లాబులు మారినాయి అన్నాడు. అరే ఇది ఈ పాయింట్ మేము మిస్ అయ్యాం. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికైతే వాషింగ్ మెషిన్ ఇస్తామో వాళ్ళకి 500 యూనిట్లు కరెంట్ ఉచితంగా కూడా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని వాళ్ళకి హామీ ఇచ్చారు. ఎందుకంటే ఇది కుల వృత్తులు, ఇది ఆదుకోవాలి. వాషింగ్ మెషిన్ ఇచ్చాం మన పని అయిపోయింది అనుకున్నా, ఈ పాదయాత్ర దెబ్బకి అర్థమైంది ఏంటంటే సగం పని అయింది, ఇంకో సగం పూర్తి చేయాలని. అది రేపు అధికారులకు వచ్చిన చేస్తాను. సో ప్రతి గ్రామంలో మంచి వాషింగ్ మెషిన్, డ్రైవర్ ఉండొచ్చు, ఊర్లో ఉన్న వాళ్ళందరూ బట్టలు ఆగా దాంట్లో ఉతికి నీట్గా ఇస్త్రీ చేసి ఇచ్చే విధంగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. దాంట్లో డౌట్ వస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్. సభకు నమస్కారం సార్. నానా మైక్ ముందలకి రావట్లేదు, తర్వాత మైక్ ఇవ్వాల. రాకేష్ గారు తమ్ముడు ఇస్తున్నానా, ఆగండి అమ్మా. సార్ మాది బుక్కపట్నం మండలం కృష్ణాపురం గ్రామం సార్. నా పేరు గంగాధర సార్. మేము యాదవులం సార్. యాదవులకు, మామూలుగా కురవులకు, యాదవులకు గొర్రెల పెంపకం గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు సార్ కొంతవరకు కార్పొరేషన్ లోన్స్ అవి ఇచ్చి ఇవ్వలేదు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యాదవులకు అసైన్డ్ భూమి ఏదైతే ఉందో అది గొర్రెల పెంపకానికి, షెడ్లు వేసుకోవడానికి కొంచెం చేస్తే బాగుంటుందని మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అదేవిధంగా జిల్లా స్థాయిలో, సత్యా జిల్లా ఏర్పడింది కాబట్టి జిల్లా స్థాయిలో యాదవులకు ఏదైనా స్థానిక సమస్యలు ఎన్నికల్లో కావచ్చు, జిల్లా స్థాయిలో కానీ రాజకీయంగా ప్రాధాన్యత కల్పిస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం సార్. యాదవ సోదరులు అందరూ కలిసి జిల్లా స్థాయి పదవులు మాత్రమే సార్ ప్లీజ్. దామాష ప్రకారం పదవులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. పార్టీలో కానివ్వండి, అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో కూడా దామాష ప్రకారం ఇచ్చాం. నంబర్ వన్. నంబర్ టూ, ఈరోజు 60 ఉప కులాలకి సాధికార సమితిలు ఏర్పాటు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అది మాకున్న చిత్తశుద్ధి. అంటే ఉప కులాల వారిగా నాయకత్వాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఇది ఏర్పాటు చేశాం. రెండోది, అసైన్మెంట్ కమిటీ అని ఆనాడు ఏర్పాటు చేశాం, భూములు కూడా ఇచ్చాం.
डीकेटी भूमि की शाश्वत आई हक कल बहुत चाल मंदिर को पादयात्री बागड़ी अंदके कर्नाटक चट्टी निपुण चट पशी पार्टी रेप अधिकार अदा अमल चेलो अभी मैं परशी अभी मेनिफेस्टो तूचा तपक मैं पड़ता थैंक यू मैम नमस्कार अरे इक कुर्रोडे आगना इकड़ा सब अलंक धन्यवाद अवकाश लोकेश कृतज्ञ अना ने किया वर्क चंद्रमा गार हाई में मैं किया वे इन टीम लीडर वर्क चुना 22,000 प्रस्ताव की इप्ड टीडीपी नायक उ आर्थिक पक सर उ मन तलदूर वाल वारसा नाला राजकीय रहा उ वाल आर्थिक स्तोमत तंत्री चूसी रहा सर मन की राजकीय रहा तंत्र आर्थिक लेने राजकीय रावे टीडीपी नायक सर అయ్యా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో గ్రామ పార్టీ అధ్యక్షుల్ని శాసనసభ్యులు చేశాం మండల పార్టీ అధ్యక్షుల్ని ఉప ముఖ్యమంత్రి చేశారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వ్యక్తి అనురాధ గారు అంటే మీరు చూస్తే కుటుంబంలో ఎవరు రాజకీయాల్లో లేరు కానీ విజయవాడ మేయర్ ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో మేడం గారు అయ్యారు పార్టీలో చేరి 23 సంవత్సరాలు అయ్యింది వైకాపాల్ని ఎట్లా ఉత్కారస్తున్నా మనం అందరం చూసాం అవునా ఇప్పుడు చెప్పా సచ్చరవల కౌన్సిల్లోని వదిలిపెట్టరు తల్లి అదే తల్లికి చూడండి ఎలా చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా అవకాశం ఇచ్చారు సో కుర్రోల్ని కూడా నేను కోరేది రాజకీయాల్లో షార్ట్ కట్ ఉండదు కష్టపడండి సాధికార సమితిలో వస్తారా విద్యార్థి విభాగంలో వస్తారా లేదంటే మీలాంటి వాళ్ళు యువత విభాగంలో రండి యాక్టివ్గా పాల్గొనండి పోరాడండి ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చేదానికి నేను పార్టీలో కూడా చాలా పోరాడతా వేదిక మీద ఉన్న చాలా మందికి తెలుసు ఎందుకంటే ఒక నమ్ముకున్న సిద్ధాంతం కోసం పార్టీలో కూడా మనం చర్చ జరగాల తప్పేం లేదు నేను పార్టీలో చాలా గొడవ పడతా నేను బాబుగారితో కూడా డిస్కస్ చేస్తా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాకు స్వేచ్ఛ ఇస్తారు చర్చించడానికి అవకాశం ఇస్తారు ఇది వైకాపా కాదు ఇది తెలుగుదేశం పార్టీ అది మన పార్టీ గొప్పతనం ఈరోజు మీరు చూస్తే బీటి నాయుడు గారు ఇక్కడ ఉన్నారు బీటి నాయుడు గారు బీటి నాయుడు గారు ఉన్నారు ఎమ్మెల్సీ గారు వాల్మీకి బోయ అయ్యగారు అయ్యగారు ఈరోజు వెళ్ళి బాబు గారితో డైరెక్ట్ గా రూమ్ లో కూర్చుని సార్ ఇట్లా చేస్తే బాగుంటుంది ఇట్లా కాదు ఇట్లా చేద్దాం కార్యక్రమం అంటే కూడా బాబు గారు అంటారు ఇప్పుడు నేను అడుగుతున్నా ఇప్పుడు డిప్యూటీ లీడర్ మన కౌన్సిల్ చైర్పర్సన్ యనమల రామకృష్ణ గారు యాదవ సామాజిక వర్గం చెందిన సీనియర్ నాయకుడు సో పెద్ద ఎత్తున వాళ్ళని ప్రోత్సహించాం ఇప్పుడు బీటి నాయుడు గారు కూడా పార్టీలో చాలా చిన్న వయసులో చేరారు ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది కార్పొరేషన్ చైర్మన్ చేసి మళ్ళీ వదలబెట్టలా అది అంటే ఒక పట్టుదలతో కమిట్మెంట్తో పార్టీ